Hello, good morning. Now we are discussing about the topics from ISET. ISET kone topics kuni maatladutunnam. First of all, man ISET pattern enti. Already discussed chesam. Malli ok saari chuddam. ISET consists of how many questions and what is the duration and what are the topics. Anadi ok saari chuddam. ISET 2017 lo total exam lo 200 questions untayi. Right? And you have to solve all the 200 questions in 150 minutes. అండ్ అప్రాక్సిమేట్ క్వశ్చన్ ఆన్సర్స్ 45 సెకండ్స్. సో అందులో టాపిక్స్ ఎలా ఉంటాయి? సో ఐసెట్ మనకి మొత్తం టోటల్ 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. సెక్షన్ ఏలో 75 క్వశ్చన్స్, సెక్షన్ బిలో 75 క్వశ్చన్స్ అండ్ సెక్షన్ సిలో 50 క్వశ్చన్స్. 75 ప్లస్ 75 150 ప్లస్ 50, దాన్ యూల్ గెట్ 200. రైట్, మొత్తం 3 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. సెక్షన్ ఏలో ఏముంటుంది మనకి, అనలిటికల్ ఎబిలిటీ ఉంటుంది. సో అనలిటికల్ ఎబిలిటీలో వచ్చిన 75 క్వశ్చన్స్ దేని నుంచి అడుగుతాడు? డేటా సఫిషియన్సీ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ నుంచి 55 క్వశ్చన్స్ అడుగుతాడు. రైట్, అండ్ నెక్స్ట్ సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ. అందులో మనకేముంది, అర్థమెటిక్ ఉంటుంది, జామెట్రీ ఉంటుంది అండ్ స్టాటిస్టిక్స్ ఉంటుంది. అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ జామెట్రీ నుంచి 30 క్వశ్చన్స్ అడుగుతాడు, స్టాటిస్టిక్స్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతాడు. అది సెక్షన్ బి. రైట్, అండ్ సెక్షన్ సి అంటే విల్ గో విత్ ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ. సో ఇంగ్లీష్లో సెక్షన్ బి నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. వొకాబులరీ, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ అండ్ గ్రామర్ కాంప్రహెన్షన్, వీటి నుంచి అడుగుతాడు క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్. రైటా, సో ఏ టాపిక్స్ నుంచి అడుగుతాడు? ఫర్ ఎగ్జాంపుల్ అనలిటికల్ ఎబిలిటీ అన్నాం, అందులో 75 క్వశ్చన్స్ అడుగుతాడు. ఎస్, డన్. ఆ 75 క్వశ్చన్స్ డేటా సఫిషియన్సీ నుంచి 20 మార్క్స్ అడుగుతున్నాడు, ఆ 20 క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ 55 క్వశ్చన్స్ అడుగుతాడు. డన్. డేటా సఫిషియన్సీ అంటే ఇట్స్ సింగిల్ టాపిక్, దాని నుంచి అన్నీ కూడా 20 క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వచ్చి మళ్ళీ 4 టాపిక్స్ ఇచ్చాడము. సిరీస్ సీక్వెన్స్, డేటా అనాలిసిస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, టైమ్ అండ్ డేట్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్, వీటి నుంచి 55 క్వశ్చన్స్ అడుగుతాడు. రైట్, దిస్ ఈజ్ ద ఫస్ట్ సెషన్, డేటా సఫిషియన్సీ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో టోటల్ 75 క్వశ్చన్స్లో వాడు దేని నుంచి అడుగుతాడు? డేటా సఫిషియన్సీ నుంచి 20 క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ ప్రాబ్లమ్ సాల్వ్ నుంచి 55 క్వశ్చన్స్ అడుగుతాడు. సో డేటా సఫిషియన్సీ అంటే ఇట్స్ అ సింగిల్ టాపిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే అగైన్ ఇట్స్ డివైడెడ్ ఇంటూ 4 టాపిక్స్. ఏంటవి? సీక్వెన్స్ అండ్ సిరీస్, డేటా అనాలిసిస్, కోడింగ్ డీకోడింగ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్, వీటి నుంచి అడుగుతాడు 75 క్వశ్చన్స్. రైటా, నెక్స్ట్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ. మనం ఏం చెప్పుకోండి, ఇందులో అర్థమెటికల్ ఎబిలిటీ అన్నాం అండ్ ఏమన్నాం ఇంకా జామెట్రికల్ ఎబిలిటీ అండ్ స్టాటిస్టికల్ ఎబిలిటీ. రైట్, సో దాని నుంచి ఏమవుతాడు, అర్థమెటిక్స్ నుంచి ఏ టాపిక్స్ అడుగుతాడు? సో లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఇచ్చాడు, బీ క్లియర్. ఈ సిలబస్ అంతా మీ దగ్గర ఉండాలి. అర్థమెటికల్ ఎబిలిటీ నుంచి 35 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. ఆ 35 క్వశ్చన్స్ దేని నుంచి అడుగుతాడంటే సిహియో, ఇండెసెస్, సర్డ్స్, రేషియస్ ప్రపోర్షన్స్ అండ్ డివిజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషనల్ నెంబర్స్, ఆర్డరింగ్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్, పైప్స్ అండ్ సిస్టమ్స్, టైమ్ డిస్టెన్స్. రైట్, ఏరియాస్, మెన్సరేషన్స్ అండ్ మాడ్యులర్ అర్థమాటిక్, వీటి నుంచి ఇంకా అలాంగ్ విత్ దిస్. తర్వాత జామెట్రీ నుంచి దేని నుంచి అడుగుతాడంటే హియర్ ఇస్ ది థింగ్స్, స్టేట్మెంట్స్, ట్రూత్ టేబుల్స్ అండ్ కన్వర్స్ ఇన్వర్స్, రిలేషన్స్ ఆఫ్ ఫంక్షన్స్ అండ్ ఆల్. ఇంకా ఈక్వేషన్స్, లైన్ ఇన్ డిఫరెన్షియేషన్, ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ సింపుల్ శాంపుల్ ప్రాబ్లమ్స్ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్స్, పాలినామియల్స్, రిమైండర్ థీరం, లీనియర్ ఈక్వేషన్స్, ప్రోగ్రెషన్స్, బైనామియల్ థీరం, మ్యాట్రిసెస్, ప్లేన్ జియోమెట్రీ, ట్రయాంగిల్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్, ఇవన్నీ కూడా దీంట్లో అడుగుతాడము. స్టాటిస్టిక్స్ నుంచి అంటే వీ హ్యావ్ 10 క్వశ్చన్స్ అడుగుతాడని తెలుసు మనకి. ఆ 10 క్వశ్చన్స్ దేని నుంచి అడుగుతాడు? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్, మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, కోరిలేషన్స్ అండ్ ప్రాబబిలిటీ కూడా అడగచ్చు, వీటి నుంచి అడుగుతాడు. రైట్, అండ్ కమ్యూనికేషన్ అండ్ విల్ గో విత్ ఇంగ్లీష్ అనుకుంటే కనుక వొకాబులరీ నుంచి 10 క్వశ్చన్స్, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ నుంచి 10 క్వశ్చన్స్ అండ్ ఫంక్షనల్ గ్రామర్ నుంచి 15 క్వశ్చన్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి 15 క్వశ్చన్స్. ఇది సిలబస్, క్లియర్. ఈ సిలబస్ నుంచి మనకి ఎన్ని వస్తాయి టోటల్? ఓవరాల్గా ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 200 క్వశ్చన్స్ అండ్ యూ హ్యావ్ టు సాల్వ్ ఆల్ ద 200 క్వశ్చన్స్ ఇన్ 150 మినిట్స్, అంటే 2.5 అవర్స్ ప్రోగ్రామ్ అమ్మ, ఐ మీన్ 2.5 అవర్స్ ఎగ్జామ్. రైటా, నౌ టుడే విల్ డిస్కస్ అబౌట్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అనేసరికి ఏమవుతుందంటే విల్ గో విత్ ది థింగ్, చెప్తాను చూడండి. మనకి పార్ట్నర్షిప్ ఏముంటుందంటే 2 టైప్స్ ఆఫ్ పార్ట్నర్షిప్స్ ఉంటాయి అండ్ 2 టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారు.
ఫస్ట్ విల్ గో విత్ పార్ట్నర్స్. పార్ట్నర్స్ గురించి మాట్లాడదాం. పార్ట్నర్స్ అంటే ఎవరంటే, ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు, బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్గా ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఏ అనుకుంటే కనుక, వీడు ఏం చేశాడంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆ బిజినెస్కి సరిపడే అమౌంట్ ఆయన దగ్గర ఉంటే కనుక వేరే పార్ట్నర్స్ ఎవరిని పిలవకుండా వాడక్కడే ప్రొపరేటర్షిప్లో బిజినెస్ రన్ చేసేసుకుంటాడు. సో దీన్ని మనం పార్ట్నర్షిప్ కింద డిస్కస్ చేయం, అది ప్రొపరేటర్షిప్ ఫామ్ అంటాం. అండ్ పార్ట్నర్షిప్ అంటే ఖచ్చితంగా మోర్ దాన్ వన్ ఓనర్ అంటే ఏం చేస్తాడంటే, ఒక ఫామ్ ఆర్ ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాడు, బిజినెస్ పెట్టాడు. సో దీని బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడానికి వాడి దగ్గర సరిపడే డబ్బు లేకపోతే ఏం చేస్తారంటే, దెల్ ఇన్వైట్ పార్ట్నర్స్ అంటే రెండో వాళ్ళని పార్ట్నర్షిప్కి జాయిన్ చేసుకుంటాడు. ఆ రెండు ఆయన వీళ్ళిద్దరూ కలిపి మోర్ దాన్ వన్ ఓనర్ ఉండాలి, దెన్ వీల్ డిస్కస్ ఇట్ ఈస్ ద పార్ట్నర్షిప్, దాన్ని పార్ట్నర్షిప్ అంటాం. పార్ట్నర్షిప్లో ఎవరు ఉంటారంటే పార్ట్నర్స్ ఉంటారు, రైట్. సో టూ టైప్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఉంటారు. వీళ్ళు ఫస్ట్ వన్ వీల్ కాల్ ఇస్ ద యాక్టివ్ పార్ట్నర్ అండ్ స్లీపింగ్ పార్ట్నర్. యాక్టివ్ పార్ట్నర్ అంటే ఏంటి, స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఏంటి? ఫస్ట్ వీల్ డిస్కస్ అబౌట్ స్లీపింగ్ పార్ట్నర్. స్లీపింగ్ పార్ట్నర్ గురించి మాట్లాడదాం. స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీల్ గో విత్ దట్ ఓ బిజినెస్ స్టార్ట్ చేశారు, దిస్ ఈస్ ద బిజినెస్ అనుకుందాం. ఇనీషియల్ ఏమైందంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేశాడు, ఏ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత హీ ఇన్వైట్ అ పార్ట్నర్, ఓ పార్ట్నర్ బి అనే వాడిని ఇన్వైట్ చేశాడు. సో ఇక్కడ ఏ బిజినెస్ స్టార్ట్ చేశాడు అంటే మనం ఏమనుకుందాం అంటే, ఏ మనీ అంతా పెట్టేసి ఇన్వెస్ట్ చేసేసి బిజినెస్ స్టార్ట్ చేశాడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ 1 lakh అనుకుందాం. 1 lakh పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఇంకా బిజినెస్ డెవలప్మెంట్ కావాలి అంటే వాడికి ఇంకో 2 lakhs కావాలనుకుందాం. సో అప్పుడు ఏం చేశాడంటే, ఈ ఏ అనేవాడు బీని అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయ్యి, సో నేను ఎలా బిజినెస్ స్టార్ట్ చేశాను, బాగుంటుంది అండ్ దాన్ని ఇంకా మనం డెవలప్ చేయాలి అంటే ఆ రిక్వైర్డ్ సమ్ మనీ, సో దాట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక బిజినెస్ బాగా డెవలప్ చేయొచ్చు అని చెప్తున్నాను. సరే ఫైన్. అప్పుడు బి ఏమంటాడంటే, నేను మనీ ఇన్వెస్ట్ చేస్తాను కానీ నేను ఆ బిజినెస్ని దగ్గరుండి చూసుకోవడాలు అండ్ ఎవ్రీథింగ్ నేనేం చేయను, అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏం చేస్తానంటే నువ్వు ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్, ఎలా అంటే మనం షేర్ చేసుకుందాం అని చెప్తాడు. సో డన్, ఓకే అని చెప్పేసి ఆయన ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఈయన దగ్గర ఉన్న 2 lakhs తీసుకొచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్ చేసేస్తాడు. సో బి మనీ ఇచ్చేసాడు, తర్వాత ఏం చేస్తాను బిజినెస్ ట్రాన్సాక్షన్ కానీ ఎలా జరుగుతుంది కానీ ఏమి పట్టించుకోవడం. సో ఏం బి మీద, ఇంకా బి మీద ఏ మీద వదిలేస్తాడు, ఏ దగ్గర అన్నీ చూసుకుంటాడు. ఇక్కడ స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఏంటంటే, వాడు ఓన్లీ మనీ ఇన్వెస్ట్ చేస్తాడు అండ్ రెస్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ కానీ ఆ బర్డెన్స్ కానీ ఏమి కూడా బి పట్టించుకోడు. స్లీపింగ్ పార్ట్నర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎప్పుడైనా కానీ ప్రాఫిట్ ఆర్ లాస్ విల్ కన్సిడర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇయర్ ద 1 year తర్వాతే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా దాని గురించి మాట్లాడేది ఎప్పుడు మాట్లాడతాం అంటే, ఆఫ్టర్ 1 year మాట్లాడతాం. గాట్ ఇట్? సో 1 year తర్వాత ప్రాఫిట్ వచ్చింది అప్పుడు ఏం చేస్తానంటే, వీడు షేర్ చేసుకుందాం, ప్రాఫిట్ షేర్ చేసుకుందాం, లాస్ వస్తే లాస్ షేర్ చేసుకుంటాం. అంతేగాని బిజినెస్లో వాళ్ళతో మాట్లాడాలి లేదా బయటకు వెళ్ళాలి అవి కూడా వీడు చూడడు. అంటే స్లీపింగ్ పార్ట్నర్ అంటే మీనింగ్ ఏంటి, జస్ట్ మనీ ఇన్వెస్ట్ చేస్తాడు అంతే. The rest of the, all the things should be taken by A. ఇక్కడ B అనేది స్లీపింగ్ పార్ట్నర్ అనుకుంటే, B ఏం చేస్తాడు, ఓన్లీ మనీ ఇన్వెస్ట్ చేస్తాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏమవుతుంది, ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అకార్డింగ్ టు దేర్ రేషియోస్ షేర్ చేసుకుంటారు. ఇట్ ఇస్ కాల్డ్ అ స్లీపింగ్ పార్ట్నర్. యాక్టివ్ పార్ట్నర్ అంటే ఏంటి? యాక్టివ్ పార్ట్నర్ అంటే చూడండి, ఇక్కడ B ఇన్వెస్ట్ చేశాడు, ఐడియల్గా ఉన్నాడు, అంటే ఏమి చేయట్లేదు. కానీ A ఏం చేస్తాడు, మనీ ఇన్వెస్ట్ చేస్తాడు, అట్ ద సేమ్ టైం బిజినెస్ అంతా దగ్గరుండి చూసుకుంటాడు. బిజినెస్కి ఏం కావాలన్నా కానీ ఏ చూసుకుంటాడు, బీకి అసలు సంబంధమే లేదు. సో ఏ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు బిజినెస్లో అండ్ ఏ ట్రాన్సాక్షన్ ఇచ్చినా దాట్ షుడ్ బి టేక్ కేర్ బై ఏ. సో ఈయన ఇలా అడిషనల్గా పనిచేస్తున్నాడు కదా, అంటే బి ఓన్లీ మనీ పెట్టేసి ఊరుకున్నాడు అండ్ ఏ ఏం చేస్తున్నాడంటే బిజినెస్ని దగ్గరుండి చూసుకుంటున్నాడు. సో దగ్గరుండి చూసుకోవడం కోసం ఏ ఏమంటాడు, ఐదర్ శాలరీ అన్న తీసుకుంటాడు లేదంటే అడిషనల్ ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ని వాళ్ళు 50-50 షేర్ చేసుకున్నారు అనుకో, వీడు 50-50 కాకుండా వీడు పని ఎక్కువ చేశాడు కాబట్టి కొంచెం అడిషనల్గా ప్రాఫిట్ తీసుకుంటాడు, ఐదర్ శాలరీ అనేది తీసుకుంటాడు లేదంటే అడిషనల్ ప్రాఫిట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా పని చేసావు కాబట్టి నువ్వు 10% ఎక్స్ట్రా తీసుకో, వచ్చిన ప్రాఫిట్లో 10% నువ్వు తీసేసుకున్న తర్వాత మనం ఏం చేద్దాం, అకార్డింగ్ టు ఆర్ షేర్స్ డివైడ్ చేసుకుందాం. సో అది అండర్స్టాండింగ్ మీద ఉంటుంది. సో స్లీపింగ్ పార్ట్నర్ అంటే ఏం చేస్తాడు, ఓన్లీ మనీ ఇన్వెస్ట్ చేస్తాడు. యాక్టివ్ పార్ట్నర్ అంటే ఏం చేస్తాడు, దగ్గరుండి చూసుకుంటాడు. So this is 2 types of partners. Alage manu 2 types of partnerships kuda untai, right? 2 types of partnerships entavi, first one we'll call it as a simple partnership and the second one we'll call it as a compound partnership. First
first we will discuss about simple partnership. Simple partnership ante ento chuddam. Simple partnership. Simple partnership. So, we have two candidates A and B. వీళ్ళిద్దరూ కలిపి బిజినెస్ స్టార్ట్ చేస్తారమ్మా. వీళ్ళిద్దరూ కలిపి స్టార్ట్ చేస్తారు. కలిపి స్టార్ట్ చేస్తారంటే ఎట్ ఏ టైం స్టార్ట్ చేస్తారు. అంతేగాని ఫస్ట్ ఏ స్టార్ట్ చేసిన తర్వాత బీని తీసుకోడు. నో, ఇద్దరూ కలిపి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. కలిపి అంటే స్టార్టింగ్ నుంచి, రైట్? అండ్ ఎండింగ్ వరకు కలిసే ఉంటారు. అంటే ఇద్దరు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు జనవరి 1st స్టార్ట్ చేశారంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాన్ 1st వరకు ఇద్దరు కలిపే ఉంటారు. 1 ఇయర్కి కన్సిడర్ చేస్తాం కాబట్టి వీళ్ళు గోవిత్ 1 ఇయర్ వీళ్ళిద్దరూ కలిపి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. కలిపి చేస్తారు. వచ్చిన తర్వాత ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ని, లాస్ వస్తే లాస్ని అకార్డింగ్ టు దేర్ ఇన్వెస్ట్మెంట్ రేషియోలో డివైడ్ చేసుకుంటారు. అంటే మీనింగ్ ఏంటి, స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు ఉండాలి, లాస్ట్ వరకు కూడా ఇద్దరు ఉండాలి, రైట్? ఇక్కడ టైం ఫ్యాక్టర్ గురించి మాట్లాడు. టైం ఫ్యాక్టర్ గురించి మాట్లాడు, గాట్ ఇట్? అంటే ఇద్దరు కలిపి స్టార్ట్ చేస్తారు, చివరి దాకా ఉంటారు కాబట్టి టైం ఫ్యాక్టర్ గురించి మాట్లాడు. దీన్ని మనం ఏం చేస్తాం అంటే సింపుల్ పార్ట్నర్షిప్ అంటాం. అలా కాకుండా కాంపౌండ్ పార్ట్నర్షిప్, కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 గైస్ ఉన్నారు ఏబి, వీళ్ళిద్దరూ కలిపి బిజినెస్ స్టార్ట్ చేశారు, కలిపి స్టార్ట్ చేశారు, రైట్? కలిపి స్టార్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ 3 మంత్స్ ఆ 4 మంత్స్ వాళ్ళకి బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం డబ్బులు అవసరమై దే ఎన్వైట్ సి, అంటే సిని కూడా బిజినెస్లో తీసుకున్నారు, రైట్? అంటే 3 మంత్స్ తర్వాత సీన్ తీసుకున్నారమ్మ. అంటే ఇప్పుడు ఏమైంది, వీళ్ళిద్దరూ కలిపి స్టార్ట్ చేశారు, ఎండింగ్ వరకు ఉన్నారు, కానీ సి ఏ ఎన్ని మంత్స్ చేశాడు అన్ని మంత్స్ లేడు కదా, ఎందుకంటే మధ్యలో జాయిన్ అయ్యాడు. ఇలా టైం ఫ్యాక్టర్ గురించి మాట్లాడితే కనుక వీళ్ళు క్వాలిటీ అయితే కాంపౌండ్ పార్ట్నర్షిప్. సింపుల్ పార్ట్నర్షిప్ అంటే టైం ఫ్యాక్టర్ గురించి మాట్లాడడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కలిపే ఉంటారు. కాంపౌండ్ పార్ట్నర్షిప్ అంటే ఏం చేస్తాం, వీఆర్ టాకింగ్ డిస్కసింగ్ అబౌట్ ద టైం ఫ్యాక్టర్. అంటే ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారా, లేదంటే మధ్యలో ఎవరైనా యాడ్ అయ్యారా, లేదా మధ్యలో ఎవరైనా డ్రాప్ అయిపోయారా, టైం ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 మెంబర్స్ ఇద్దరు ఉన్నారు, ఏబీ స్టార్ట్ చేశారు, 3 మంత్స్ తర్వాత సీని ఇన్వైట్ చేశారు. అంటే ఏబీ ఎంతకాలం బిజినెస్లో ఉన్నారో ఖచ్చితంగా సి ఎంతకాలం ఉన్నాడు, వీళ్ళకన్నా 3 మంత్స్ తక్కువ ఉంటాడు. సో ఇలా టైం ఫ్యాక్టర్ గురించి డిస్కస్ చేస్తే విల్ కాల్ ఇట్ యాజ్ అ కాంపౌండ్ పార్ట్నర్షిప్, రైటా? సో దీని మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అన్నది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ 2 గైస్ ఏ అండ్ బి, వీళ్ళిద్దరూ కూడా బిజినెస్ స్టార్ట్ చేశారు విత్ అమౌంట్ ఆఫ్ 1 లాక్ అండ్ బి ఇన్వెస్ట్ అన్ అమౌంట్ ఆఫ్ 2 లాక్స్. ఇనీషియల్గా బిజినెస్ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసిన తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ దే హ్యావ్ అ ప్రాఫిట్ ఆఫ్ 60,000. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ దే హ్యావ్ అ ప్రాఫిట్ ఆఫ్ 60,000. అయితే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ ఇన్ దిస్ ప్రాఫిట్ అండ్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి ఇన్ దాట్ ప్రాఫిట్? అంటే ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారు, కలిపి చేస్తున్నారు కదా అని చెప్పి వచ్చిన ప్రాఫిట్ని సగం సగం తీసుకుంటారా? దాట్ మీన్స్ ఇట్స్ 30,000 అండ్ బి కూడా 30,000 ఎలా తీసుకుంటారా? నో. ఎందుకు తీసుకోరు? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇస్ లెస్ వెన్ కంపేర్డ్ విత్ బి, ఎందుకంటే 1 లాక్ ఇన్వెస్ట్ చేశాడు ఏ అండ్ బి 2 లాక్స్ ఇన్వెస్ట్ చేశాడు. సో నేను ఎక్కువ డబ్బులు పెట్టాను కాబట్టి నేను ఎక్కువ ప్రాఫిట్ తీసుకుంటానని బి అంటాడు, రైట్? యాక్చువల్లీ అలాగే జరుగుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే యూ హ్యావ్ టు కన్సిడర్ ద రేషియో, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి రేషియో తీసుకుంటాము. ఇక్కడ మనం టైం గురించి మాట్లాడలేదు. అంటే ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ దే హ్యావ్ అ ప్రాఫిట్ ఆఫ్ 60,000. అంటే దే పార్ట్నర్షిప్లోకి వస్తుంది, జనరల్ ఇట్ ఈస్ కాల్డ్ అ సింపుల్ పార్ట్నర్షిప్. వై? బికాస్ వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ద టైం. స్టార్టింగ్ నుంచి ఇద్దరు ఉన్నారు, ఎండింగ్ వరకు ఇద్దరు ఉన్నారు, డన్. సో విల్ కాల్ ఇట్ యాజ్ అ సింపుల్ పార్ట్నర్షిప్. సో ఇప్పుడు మనకేంటి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తెలుసు, వాళ్ళ ప్రాఫిట్ రేషియో ఎలా తీసుకుంటారు అంటే ఏం చేస్తారు అంటే ఇన్వెస్ట్మెంట్స్కి రేషియో తీసుకుంటే వచ్చే రేషియోని, రేషియోలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్ని డివైడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రేషియో తీసుకున్నాం అనుకో, ఏ యూస్ టు బి, ఇది ఇన్వెస్ట్మెంట్, ఇన్వెస్ట్మెంట్కి రేషియో తీసుకున్నాం, అప్పుడు ఏమొస్తుంది మనకి, ప్రాఫిట్ రేషియో, ప్రాఫిట్ షేర్స్ రేషియో వస్తుందేమో. అంటే వచ్చిన రేషియోలో వాళ్ళు ప్రాఫిట్ని డివైడ్ చేసుకోవాలి. సో ఇఫ్ యూ కన్సిడర్ ద రేషియో ఆల్ ద 5 జీరోస్ 5 జీరోస్ గెట్ క్యాన్సిల్ దెన్ ద రేషియో ఈజ్ 1:2. అంటే ఇది ప్రాఫిట్ని ఈ రేషియోలో షేర్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్కి రేషియోస్ తీసుకుంటే వచ్చే రేషియో ప్రాఫిట్ని షేర్ చేసుకునే రేషియో అవుతుందమ్మా,
ఇప్పుడు వాళ్ళ ప్రాఫిట్ని ఏ రేషియోలో షేర్ చేసుకోవాలి, 1:2 రేషియోలో తీసుకోవాలి. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ? ఏ షేర్ ఎంత అంటే ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 1 పార్ట్ ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ పార్ట్స్ ఎంత? 1+2 అంటే 3 × ప్రాఫిట్ ఎంత? 60,000. దాన్ యూ విల్ గెట్ 20,000. దాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ. అండ్ బీ షేర్ కావాలంటే ఏం చేయాలి? బీకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? వీ హ్యావ్ 2 పార్ట్స్ ఆఫ్ బీ అండ్ టోటల్ పార్ట్స్ ఈక్వల్స్ టు 3 పార్ట్స్ ఇంటూ 60,000. దెన్ యూ విల్ గెట్ ఎంత వస్తుంది మనకి? 40,000. సో ఇక్కడ ఏ షేర్ ఎంత అంటే ద టోటల్ ప్రాఫిట్లో 20K ఇస్ ద షేర్ ఆఫ్ ఏ అండ్ బి షేర్ ఎంత అంటే 40K ఇస్ ద షేర్ ఆఫ్ బి. వచ్చిన ప్రాఫిట్ని వాళ్ళు ఆ రేషియోలో తీసుకుంటారు. ద మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఇన్వెస్ట్మెంట్కి రేషియో తీసుకుంటే వచ్చే రేషియోనే ప్రాఫిట్ డివైడింగ్ రేషియో కింద తీసుకుంటారు. క్లియర్? ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి ఇద్దరు ఉన్నారు, ఎండింగ్ వరకు ఉన్నారు, కాబట్టి జనరల్లీ విల్ కాల్ ఇట్ యాజ్ అ సింపుల్ పార్ట్నర్షిప్. సింపుల్ పార్ట్నర్షిప్, గాట్ ఇట్? డన్. విల్ గో విత్ కాంపౌండ్ పార్ట్నర్షిప్ ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. వి హ్యావ్ అ టూ గైస్, ఏ అండ్ బి, ఇద్దరు ఉన్నారు. ఏ అండ్ బి వీళ్ళిద్దరూ కలిపి స్టార్ట్ చేశారు విత్ అమౌంట్ ఆఫ్ 50,000 హియర్ అండ్ 75,000 హియర్. వాళ్ళిద్దరూ 50,000 75,000 పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ 4 మంత్స్ దే వాంట్ టు ఎక్స్పెండ్ ద బిజినెస్ సో దట్ ద ఇన్వైట్ అ పార్ట్నర్ విల్ కాల్ ఇట్ అస్ ద సి విత్ అమౌంట్ ఆఫ్ 1,50,000. రైట్? ఏమైంది? ఒక 4 మంత్స్ తర్వాత వాడు ఏం చేశాడంటే సీని ఇన్వైట్ చేశాడు. అమ్మ సీని ఇన్వైట్ చేశాడు. సీ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? 1,50,000 ఇన్వెస్ట్ చేశాడు. రైట్? నౌ వీళ్ళు వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉందో, కొంత ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ని వాళ్ళు ఏ రేషియోలో షేర్ చేసుకోవాలి, లేదా వచ్చిన ప్రాఫిట్ అమౌంట్ అంతా చూద్దాం. ఏ షేర్ ఎంత, బి షేర్ ఎంత, సి షేర్ ఎంత అని అడిగాడు అనుకోమ్మ. అప్పుడు ఏం చేయాలి ఇక్కడ? దిస్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు అ కాంపౌండ్ పార్ట్నర్షిప్. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ కలిపి స్టార్ట్ చేశారు, బట్ ఆఫ్టర్ 3 మంత్స్ దే ఇన్వైట్ సి. 3 నెలల తర్వాత సీని ఇన్వైట్ చేశారు. అంటే ఖచ్చితంగా ఏబి ఎంత టైం అయితే బిజినెస్లో ఉంటారో సి అంత టైం ఉండడు. వాళ్ళకన్నా 4 మంత్స్ తక్కువ ఉంటాడు. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఏబి 1 ఇయర్ ఉన్నారనుకోండి, అప్పుడు బి సి ఎంత ఉండాలి? ఖచ్చితంగా 8 మంత్సే బిజినెస్లో ఉండాలి. సో ఇన్ దిస్ కేస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టైం. టైం గురించి మాట్లాడుతాం కాబట్టి జనరల్లీ ఇట్ ఇస్ ఎంటర్డ్ ఇన్ టు అ కాంపౌండ్ పార్ట్నర్షిప్. రైట్? ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ద ప్రాఫిట్ రేషియోస్, రేషియోస్ కావాలంటే ఏం చేయాలి? వాళ్ళ ఇన్వెస్ట్మెంట్కి రేషియో తీసుకోవాలి. దెన్ యుల్ గెట్ అ ప్రాఫిట్ రేషియోస్. అవునా? ఇన్వెస్ట్మెంట్కి రేషియోస్ తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళు ఎంత టైం పీరియడ్ బిజినెస్లో ఉన్నారో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు కన్సిడర్ దాట్ టైమ్ ఆల్సో. రైట్? ఇక్కడ ఏ ఎంతకాలం బిజినెస్లో ఉన్నాడు? 12 మంత్స్ ఉన్నాడు. అండ్ బి ఎంతకాలం ఉన్నాడు? 12 మంత్స్ ఉన్నాడు. సి ఎంతకాలం ఉన్నాడంటే 8 మంత్సే ఉన్నాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ కంపౌండ్ రేషియో అండ్ సింపుల్ రేషియో, సింపుల్ రేషియో ఏంటంటే అక్కడ టైం ఎందుకు కన్సిడర్ చేయము? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఒక ప్రాబ్లం చేసాము, 1 లాక్ వీడు చేశాడు అండ్ బి వచ్చి 2 లాక్స్ ఇన్వెస్ట్ చేశాడు. అవునా? అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళకి ఏమొచ్చింది? 60,000 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఇక్కడ మనం టైం కన్సిడర్ చేయట్లేదు. ఇక్కడ టైం కన్సిడర్ చేయ, ఇక్కడ టైం అంటే ఏ కూడా 12 మంత్స్ ఉన్నాడు, బి కూడా 12 మంత్సే ఉన్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ రేషియోస్ ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ద నెంబర్ ఆఫ్ మంత్స్. ఎన్ని నెలలు ఉన్నారో ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే దాన్ని యుల్ గెట్ అ ప్రాఫిట్ రేషియో. ఇక్కడ ఏమవుతుంది? 1 లాక్ × వాడు ఎన్ని మంత్స్ ఉన్నాడు? 12 మంత్స్ ఉన్నాడు. ఈజ్ టు 2 లాక్స్ × వాడు బిజినెస్లో ఎంతమంది ఉన్నాడు? 12 మంత్స్ ఉన్నాడు. సో ఈ 12 డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి జనరల్గా ఇక్కడ టైం కన్సిడర్ చేయము. కానీ ఇక్కడే ఉంది, ఇఫ్ యూ వాంట్ దెన్ యుల్ గెట్ ద రేషియో 1:2 వస్తుంది ఇక్కడ. కానీ ఇక్కడ ఏమైంది మనకి? ఏ 12 మంత్స్ ఉన్నాడు. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ కావాలంటే ఏం చేయాలి? ఏ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అండ్ ద నెంబర్ ఆఫ్ మంత్స్, ఈ రెండింటిని ప్రొడక్ట్ తీసుకోవాలి. సో వాట్ హ్యాపెన్ హియర్? 50,000 దెనా 50,000 × ఏ స్టేస్ ఇన్ ద బిజినెస్ ఫర్ 12 మంత్స్. ఏ అనేవాడు బిజినెస్లో 12 మంత్స్ ఉన్నాడు. దిస్ ఈజ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ. ఏ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 50,000 × 12 మంత్స్. అండ్ వాట్ అబౌట్ ద బి టోటల్ ఇన్వెస్ట్మెంట్ అంటే బి ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత? 75,000 అండ్ హీ స్టేస్ ఇన్ ద బిజినెస్ ఫర్ 12 మంత్స్. దిస్ ఈజ్ ద బీస్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సీది ఎంత? ఇట్స్ 1,50,000 అండ్ హీ స్టేస్ ఇన్ ద బిజినెస్ ఫర్ 8 మంత్స్.
ఎంత కాలం బిజినెస్లో ఉన్నాడో తీసుకుంటామా, అంతేగాని ఎన్ని ఎన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యాడని కాదు. వీడు 4 మంత్స్ తర్వాత జాయిన్ అయ్యాడు అంటే ద రెస్ట్ ఆఫ్ ద 8 మంత్స్ సీ స్టేస్ ఇన్ ద బిజినెస్. 8 నెలలు ఉన్నాడు కాబట్టి యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 8. అదే 6 మంత్స్ ఉంటే ఎంతకాలం బిజినెస్లో ఉన్నాడో ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తాం. ఇన్ దిస్ కేస్ బి ఎంటర్డ్ ఇన్ టు ది బిజినెస్ ఆఫ్టర్ 4 మంత్స్, అంటే 4 నెలల తర్వాత అన్నాడంటే ద రెస్ట్ ఆఫ్ ద 8 మంత్స్ ఇస్ చేసిన ద బిజినెస్, రైట్? సో దిస్ ఈస్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అండ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి అండ్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి. ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ని ఏ రేషియోలో చేసుకున్నారంటే వాటి టోటల్ ఇన్వెస్ట్మెంట్కి రేషియో తీసుకోవాలి, దాన్ యుల్ గెట్ ప్రాఫిట్ రేషియో. రేషియోస్ తీసుకున్నాం, వాట్ హ్యాపెండ్ ఆల్ ద 3 జీరోస్ గెట్ క్యాన్సిల్. ఇందులో మనకి 4 ఎన్ని టైమ్స్ పోతుందండి, 3 టైమ్స్ పోతుంది, ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 4 2 టైమ్స్ పోతుంది, రైట్? అండ్ 25 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 25 ఇందులో 3 టైమ్స్ పోతుంది, 25 ఇందులో 6 టైమ్స్ పోతుంది. ఇంకా ఎనీ అదర్ యా 3 క్యాన్సిల్ అవుతుంది, దిస్ 3 గెట్ క్యాన్సిల్, 3 ఇందులో 2 టైమ్స్ పోతుంది. ద టోటల్ థింగ్ ఈజ్ 2:3:2. అంతేనా? ఇఫ్ యూ కన్సిడర్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 70,000 అనుకుందాం. అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ వాళ్ళకి ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 70,000 వచ్చింది. నౌ ఆ ప్రాఫిట్ని వాళ్ళు ఏ రేషియోలో షేర్ చేసుకోవాలి అంటే దిస్ ఈజ్ ద ప్రాఫిట్ రేషియో. ఈ రేషియోలో దే యూస్ టు షేర్ ద ప్రాఫిట్ ఇన్ దిస్ రేషియో. ఇన్వెస్ట్మెంట్కి రేషియో తీసుకుంటే వచ్చే రేషియో ప్రాఫిట్ షేరింగ్ రేషియో వస్తుంది మనకి. నౌ ఇక్కడ ఏ షేర్ ఎంత, వాట్ ఇస్ ద షేర్? టోటల్ ప్రాఫిట్ 70,000 వచ్చింది, అందులో ఏ షేర్ ఎంత కావాలంటే యూ హ్యావ్ టు గో విత్ ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి. షేర్ ఆఫ్ ఏ ఈజ్ గివెన్ యాజ్ 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ పార్ట్స్ ఎంత, వీ హ్యావ్ 7 × 70,000. అవునా? నౌ ఏమైంది ఇది, ఇందులో మనకి దెన్ యూ విల్ గెట్ 20,000 హియర్. అండ్ బి షేర్ కావాలంటే 3/7 × 70,000, దెన్ యూ విల్ గెట్ ఎంత వస్తుంది మనకి, యూ విల్ గెట్ ఇందులో 10 times 30,000. అండ్ సి షేర్ కావాలంటే ఇట్స్ 20,000, టోటల్ అంతా 70,000 సరిపోయింది. దిస్ ఈజ్ అ కాంపౌండ్ రేషియో, దీన్ని కాంపౌండ్ రేషియో అంటాము. కాంపౌండ్ రేషియో అంటే ఏం చేయాలి, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ తీసుకుని వాడు ఎంతకాలం బిజినెస్లో ఉన్నాడో అన్ని మంత్స్తో మల్టిప్లై చేస్తే టోటల్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన తర్వాత ఆ టోటల్ ఇన్వెస్ట్మెంట్కి రేషియో తీసుకోవాలి. రేషియో తీసుకుంటే మనకి ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్ వస్తుంది. సో ఈ వచ్చిన రేషియోలో దే యూస్ టు షేర్ దే ప్రాఫిట్. ఇస్ ఇస్ కాల్డ్ కాంపౌండ్ పార్ట్నర్షిప్, రైట్? ఇంకా ఇందులో మోడల్స్ ఉంటాయి. మోడల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వచ్చు, ప్రాఫిట్ రేషియోస్ ఇవ్వచ్చు, లేదంటే ఇన్వెస్ట్మెంట్లోనే రేషియో అడగచ్చు, ఏదైనా అడగచ్చు. అండ్ డిపెండ్ అపాన్ ద క్వశ్చన్స్ యూ హ్యావ్ టు సాల్వ్ దట్, బట్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ ద క్వశ్చన్. క్వశ్చన్లో క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇస్ అ ప్రాబ్లమ్, ఏ అండ్ బి స్టార్ట్స్ అ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6,000 and 9,000 రెస్పెక్టివ్లీ. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇస్ 6,300, దెన్ బి షేర్ ఇన్ ద ప్రాఫిట్ ఈస్. సో ఇక్కడ మనకి ఏమన్నాడు, 2 candidates ఉన్నారంట, ఏ అండ్ బి, రైట్? హియర్ వీ హ్యావ్ అ 2 candidates ఏ అండ్ బి. వాట్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ? ఏ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 6,000 ఇన్వెస్ట్ చేశాడు. అండ్ బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు, 9,000 ఇన్వెస్ట్ చేశాడేమో. ఏ అండ్ బి స్టార్ట్స్ అ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ దిస్. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఎర్న్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్, అంటే ఇది సింపుల్ పార్ట్నర్షిప్ వస్తుందా కాంపౌండ్ పార్ట్నర్షిప్ వస్తుందా అంటే డెఫినెట్గా సింపుల్ పార్ట్నర్షిప్. ఎందుకు అంటే వాటి టైం మెన్షన్ చేయలేదు. ఎట్ ద ఎండ్ ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ప్రాఫిట్ వచ్చిందని చెప్పాడు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ద ప్రాఫిట్ ఈస్ 6,300. హౌ మచ్ ఇట్ ఈస్, 6,300. అంటే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ ఆర్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి అన్నాడు. ఇక్కడ బి షేర్ అడిగాడు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా మనం ఏం చేస్తాం అంటే రేషియోస్ తీసేసుకుంటాం. రేషియో తీసేసుకుంటే వాట్ విల్ గెట్, 2:3 రేషియోలో డివైడ్ చేయాలి. అవునా? 2:3 ఎందుకంటే ఇక్కడ మనకి టైం గురించి మాట్లాడలేదు కాబట్టి వి గో విత్ జనరల్లీ రేషియో. దిస్ ఇస్ అ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. సో ఏది కావాలి, బి అడిగాడు కాబట్టి బి షేర్ ఎంత, 3/5 × 6,300. అంతేనా? నౌ 3/5 అంటే 3 ద పార్ట్స్ ఆఫ్ బి అండ్ ద టోటల్ పార్ట్స్ అంటే 3+2 5. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి, 5 times 12. అదర్వైజ్ విల్ గో విత్ 1 time 1 and 2 times అండ్ విల్ గెట్ 3 హియర్ అండ్ 5 times 6 times 0.
into 3 until 0, 6, 3s are 18, 1, 6, 2 is 12 and 7 and you will get 3780. The value is 3780, that is the share of B. B share kavali ankonte ganaka mana dinika dintlo 1260 times 14, 1260 into 3, then you will get 3780 option, we will go with the B. అది ఏ షేర్ కావాలంటే ఏం చేస్తాం, ఏ కింది పార్ట్స్ ఉన్నది షేర్ ఆఫ్ ఏ, లేదంటే ఏం చేస్తాం అంటే దీంట్లో సబ్ట్రాక్ట్ చేయొచ్చాము, దాన్ యుల్ గెట్ ఏ షేర్. ఎందుకంటే టోటల్ ప్రాఫిట్ షేర్ చేసినప్పుడు వీడు ప్రాఫిట్ తీసేస్తే మిగిలింది ఏ ప్రాఫిట్ వస్తుంది. ఇఫ్ యూ సపరేట్ దీస్ టూ యుల్ గెట్ ద షేర్ ఆఫ్ ఏ, ఆ ప్రాఫిట్లో ఏ షేర్ అంత అంటే సపరాక్ట్ చేస్తే వచ్చేస్తుంది. రైట్, డన్. నెక్స్ట్ చూడండి, ఏ స్టార్టెడ్ అ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6000, బి జాయిన్డ్. క్వశ్చన్ క్లియర్గా చదవాలమ్మ, క్వశ్చన్ చదివినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ గివెన్ డేటా రాసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ తర్వాత చదివి రాసుకోవడం కన్నా బెస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చదవాలి, ఒక స్టేట్మెంట్ చదవాలి అండ్ దాంట్లోనే ఇన్ఫర్మేషన్ రాసుకోవాలి. ఏ స్టార్టెడ్ అ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 6000, అంటే ఏ అనేవాడు 6000 తోటి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఆఫ్టర్ దాట్ వాట్ హ్యాపెన్డ్, బి జాయిన్ ఆఫ్టర్ 3 మంత్స్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 4000. 3 నెలల తర్వాత బి జాయిన్ అయ్యాడంట. యూ హ్యావ్ టు బీ వెరీ క్లియర్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 4000, అంతేనా? యా. అండ్ సి జాయిన్ ఆఫ్టర్ అనదర్ 3 మంత్స్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 3000, అంటే ఇంకో 3 నెలల తర్వాత, అంటే టోటల్ 6 మంత్స్ తర్వాత వీడు 3000 తోటి బిజినెస్లో స్టార్ట్ చేశాడు, జాయిన్ అయ్యాడు. రైట్, అనదర్ 3 మంత్స్ విత్ ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ ఏ గాట్ 1600, దెన్ హౌ మచ్ మనీ డిడ్ బి గెట్ ఓవర్ సి, అంటే ఏకి ఎంత వచ్చిందంట, ఏకి 1600 వచ్చిందంట అమ్మ ప్రాఫిట్ షేర్లో. అయితే సి కన్నా బీకి ఎంత ఎక్కువ, హౌ మచ్ మనీ డిడ్ బి గెట్స్ ఓవర్ సి కన్నా బీకి ఎంత ఎక్కువ వచ్చింది అని అడిగాడు. డన్. ఇక్కడ మనకేం తెలియాలి, ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు అ కాంపౌండ్ పార్ట్నర్షిప్. ఎందుకు అంటే ఇక్కడ టైం ఫ్యాక్టర్ గురించి మాట్లాడాడు. ఫస్ట్ ఇనీషియల్గా ఏ ఒక్కడు స్టార్ట్ చేశాడు, 3 నెలల తర్వాత బి వచ్చాడు, ఇంకో 3 నెలల తర్వాత సి వచ్చాడు. సో యూ హ్యావ్ టు గో విత్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఏం చేయాలి, ఏ చేసింది బిజినెస్ ఫర్ 12 మంత్స్ అండ్ బి చేసింది బిజినెస్ ఫర్ 9 మంత్స్ అండ్ సి చేసింది బిజినెస్ ఫర్ 6 మంత్స్. ఎందుకు అంటే వీడు స్టార్ట్ చేసిన 3 నెలలకి వీడు జాయిన్ అయ్యాడంటే ద రెస్ట్ ఆఫ్ ద 9 మంత్స్ బిజినెస్లో ఉన్నాడు, ఇంకో 3 నెలలు 6 మంత్స్ తర్వాత వీడు జాయిన్ అయ్యాడు కాబట్టి ద రెస్ట్ ఆఫ్ ద 6 మంత్స్ సీస్ చేసిన ద బిజినెస్. ఇది క్లియర్ కదా. నౌ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ ఏం చేయాలి, 6000 × 12 = 4000 × 9, దాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి, అండ్ 3000 × 6, దిస్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి. రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. రేషియో ఫైండ్ అవుట్ చేస్తే వాట్ హ్యాపెన్ యూ, ఆల్ ద 3 జీరోస్ గెట్ క్యాన్సిల్ అండ్ డైరెక్ట్గా 6 క్యాన్సిల్ చేద్దామా, గో విత్ 3 4 టైమ్స్ పోతుంది, 3 × 3 టైమ్స్ పోతుంది, డైరెక్ట్లీ 3 గెట్ క్యాన్సిల్ అండ్ ఇక్కడ 2 టైమ్స్ పోతుంది అండ్ 3 గెట్ క్యాన్సిల్, ఇక్కడ ఒక 2 టైమ్స్ పోతుంది. నౌ ద రేషియో ఏమొస్తుంది మనకి, 4 2 8 = 4 2. ఈ రేషియోలో ప్రాఫిట్ని షేర్ చేసుకోవాలి. కానీ వాడేమన్నాడు, ద షేర్ ఆఫ్ ఏ ఇచ్చేసాడమ్మ. రేషియో అన్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం, కాన్స్టెంట్ వాల్యూ ఎప్పుడు దీంతో మల్టిప్లై చేసి ఉంటుంది కాబట్టి 8x 4x 2x వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ప్రాఫిట్ని షేర్ చేసుకోవాలి. నా వాడేమన్నాడంటే డైరెక్ట్గా ప్రాఫిట్ ఆఫ్ ఏ ఇచ్చేసాడు, అంటే 8x = 1600, దెన్ x = 200. అవునా? సో వీడి వాల్యూ 1600 వచ్చింది. సో వీడి వాల్యూ ఎంత, 4 × 2 = 800 వచ్చింది. వీడిదంత 400 వచ్చింది. వాడేమన్నాడు, బీకి సి కన్నా ఎంత ఎక్కువ వచ్చింది అన్నాడమ్మ. వీడిది 400 వచ్చింది సి అండ్ బీది 800 వచ్చింది కాబట్టి 400 ఎక్కువ ఉంది. సో వీల్ గో విత్ ఆప్షన్ సి. రైట్, బీ క్లియర్ విత్ ద క్వశ్చన్, క్వశ్చన్తో క్లారిటీ ఉండాలి. ఇఫ్ ఏ గాట్ 1600, అంటే మనం ఏం చేస్తాం అంటే ఇన్వెస్ట్మెంట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. 6000 × 12 ఇస్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అండ్ 4000 × 9 ఇస్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి అండ్ 3000 × 6 ఇస్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సి. అవునా? ఈ ఇన్వెస్ట్మెంట్కి రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఏమొచ్చింది మనకి, 8:4:2. 8:4:2 అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే వీ కెన్ గో విత్ 2 కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా, 4:2:1 ఇలా కూడా చేయొచ్చు. ఎందుకంటే 2 క్యాన్సిల్ చేసేద్దాం.
వాడు రేషియో అన్నాడు అంటే ఏం చేస్తాం, ఒక కాన్స్టెంట్ వాల్యూ మల్టిప్లై చేస్తుంది కాబట్టి వి కన్సిడర్ రేషియో ఎంత, 4x 2x అండ్ x, అవునా? అప్పుడు దీని వాల్యూ ఇచ్చాడు, ఏ షేర్ ఇచ్చేసాడు అంటే 4x = 1600 దాన్ ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది మనకి 400 వచ్చింది, అవునా? ఇది ఎక్స్ ఈక్వల్స్ 400 44, ఏ షేర్ వచ్చి 1600 అండ్ బి షేర్ వచ్చి 800 అండ్ ఇది వచ్చి 400, ఎందుకంటే ఎక్స్ వాల్యూ 400 వచ్చింది కాబట్టి. వాడేమన్నాడు, బీకి సి కన్నా ఎంత ఎక్కువ వచ్చింది అన్నాడు. దెన్ హౌ మచ్ మనీ డిడ్ బి గెట్స్ ఓవర్ సి, సి మీద బీకి ఎంత ఎక్కువ వచ్చింది? సో వాట్ ఆన్సర్ అంటే వీడికి 4000 ఇచ్చి 400 వచ్చింది, 800 వచ్చింది కాబట్టి బీకి 400 ఎక్స్ట్రా వచ్చింది, ఎవరికన్నా? సి కన్నా. గాట్ ఇట్, డన్. ద నెక్స్ట్ వన్ చూడండి అమ్మా, ఏ అండ్ బి స్టార్ట్స్ ఎ బిజినెస్ విత్ ఈచ్ 8000 ఇన్వెస్ట్మెంట్, ఆఫ్టర్ 6 మంత్స్ ఏ విత్డ్రాల్ 4000 వైల్ బి యాడెడ్ 2000 టువర్డ్స్ ద ఇన్వెస్ట్మెంట్. ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ 600 దెన్ ఏ షేర్ ఆఫ్ ద ప్రాఫిట్. సో అక్కడ ఏ ట్రాన్సాక్షన్ జరిగినాయో వాడు ఇచ్చే ట్రాన్సాక్షన్స్ టైం డ్యూరేషన్స్ మనం కొంచెం జాగ్రత్తగా రాసి పెట్టుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు మనకి, టూ బిజినెస్ మ్యాన్ ఉన్నారు, ఐ మీన్ టూ పార్ట్నర్స్ ఉన్నారు. టూ పార్ట్నర్స్ విల్ గో విత్ ఏ అండ్ బి స్టార్టెడ్ ద బిజినెస్ విత్ ఈచ్ 8000, అంటే మీనింగ్ ఏంటి, ఏ 8000 ఇన్వెస్ట్ చేశాడు, అట్ ద సేమ్ టైమ్ బి కూడా 8000 ఇన్వెస్ట్ చేశాడు. ఓకే ఫైన్ డన్. నెక్స్ట్ వాట్ హ్యాపెండ్, ఆఫ్టర్ 6 మంత్స్ ఏ విత్డ్రాల్ 4000, అంటే 6 మంత్స్ తర్వాత వీడు 4000 తీసేసుకున్నాడు, ఎవరు? ఏ, రైట్. వైల్ బి యాడెడ్ 2000 టువర్డ్స్ ఇన్వెస్ట్మెంట్, ఆఫ్టర్ 6 మంత్స్ ఏ విత్డ్రాల్ 4000 వైల్ బి యాడెడ్ 2000, అంటే ఇంక 6 మంత్స్ తర్వాత బి ఎంత యాడ్ చేశాడు, 2000 వాడు ఇన్వెస్ట్మెంట్కి యాడ్ చేశాడంట. ఇన్వెస్ట్మెంట్కి యాడ్ చేస్తే ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ 6000, మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చింది, 6000 వస్తే వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ, ఏ షేర్ ఎంత, బి షేర్ ఎంత అన్నాడు. డన్, బి క్లియర్. వాడు ఏం చేశాడు, ఇనీషియల్గా 8000 ఇన్వెస్ట్ చేసి ఆ అమౌంట్ తోటి ఎన్ని మంత్స్ ఉన్నాడు వాడు, 6 మంత్స్ ఉన్నాడమ్మ. అంటే వాడి ఇన్వెస్ట్మెంట్ అప్ టు 6 మంత్స్ ఏమవుతుంది, 8000 × 6, దిస్ ఇస్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అప్ టు 6 మంత్స్. తర్వాత ఏం జరిగింది, ఇందులోంచి 4000 తీసేశాడు, అంటే ఇంకెంత ఉంటాయి, ఈ 4000 తోటి ద రెస్ట్ ఆఫ్ ద 6 మంత్స్ సర్వైవ్ అయ్యాడు. టోటల్ మనకి ఏం కావాలి, 12 మంత్స్ రిపోర్ట్ కావాలి కాబట్టి చూడండి, 8000 ఇన్వెస్ట్ చేసి 6 మంత్స్ గడిపాడు అండ్ 4000 ఇన్వెస్ట్ చేసి మిగిలిన 6 మంత్స్ గడిపాడు కాబట్టి యూ హ్యావ్ టు యాడ్ దీస్ టూ వాల్యూస్ దెన్ యూ విల్ గెట్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఫర్ ద ఎంటైర్ ఇయర్. సంవత్సరానికి బి ఇన్వెస్ట్మెంట్ వస్తుందమ్మా. చలో, ఏ ఏం చేశాడు, బి ఏం చేశాడు, సారీ ఏ గురించి మాట్లాడాడు, బి ఏం చేశాడు, 8000 ఇన్వెస్ట్ చేశాడు, ఫస్ట్ 6 మంత్స్ ఉంది, దాని తర్వాత 2000 దీనికి యాడ్ చేశాడు, అంటే 10000 తోటి ద రెస్ట్ ఆఫ్ ద 6 మంత్స్ హీఈస్ ఇన్ ద బిజినెస్. అంటే టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి ఎంత ఉంటుంది, 8000 × 6, దాట్ ఈస్ ద వాల్యూ ఫర్ ద ఫస్ట్ 6 మంత్స్ అండ్ 10000 × 6 దట్ ద వాల్యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద 6 మంత్స్. అంటే 1 ఇయర్ వాల్యూ కావాలి మనకి. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది, ఏ 6 మంత్స్ 8000 తోటి సర్వైవ్ అయ్యాడు, తర్వాత 6 మంత్స్ 4000 తోటి సర్వైవ్ అయ్యాడు, టోటల్ 1 ఇయర్ సరిపోయిందా. అండ్ హియర్ 8000 తోటి వీడు ఫస్ట్ సిక్స్ మంత్స్, తర్వాత 10000 తోటి ద రెస్ట్ ఆఫ్ ద 6 మంత్స్, దిస్ ఇస్ ద టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అండ్ బి. మనకేం కావాలి, ఇప్పుడు దీనికి రేషియో తీసుకోవాలి. వాట్ విల్ గెట్ హియర్, ఏం చేద్దామంటే 6 కామన్ తీసేసాం అనుకో, వాట్ విల్ గెట్, 6 × 12 అవుతుంది కదా. సో 6 కామన్ తీసేస్తే 6 × సింప్లిఫికేషన్, ఇప్పుడు కాంప్లికేట్ చేయకూడదమ్మా, ప్లస్ 4000 × ఇక్కడ 6 కామన్ ఇస్తాం అనుకో, వాట్ విల్ గెట్, 8000 + 10000, అంతేనా? నౌ వాట్ విల్ గెట్, 6 × 8 + 4 అంటే 12000 / 6 × 10 + 8 అంటే 18000, అవునా? చలో, 3 జీరోస్ గెట్ క్యాన్సిల్, 6 గెట్ క్యాన్సిల్, 6 2 టైమ్స్ అండ్ 6 3 టైమ్స్. సో ప్రాఫిట్ రేషియో ఏ రేషియోలు ఉండాలి, 2:3 రేషియోలు ఉండాలి. టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది వాడికి, 6000 వచ్చిందమ్మా. దాట్ 6000 యూ హ్యావ్ టు స్ప్లిట్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ, అంతేనాడు కదా. ఏ షేర్ కావాలంటే ఏం చేయాలి, ఏ షేర్ ఈస్ 2 పార్ట్స్ అవుట్ ఆఫ్ 5 పార్ట్స్ ఇంటూ ద గివెన్ వాల్యూ
60,000. This is 12 times. Then 12 to the 2400, that is the value of share A. A share and the 2400 and B share current 6000 lunch 24. This you will get the B share which is equal to 3600. Right? You could even monkey investment and add chesadu, lesson to withdrawal chesconadu, and a plain yasante, yente add chesadu, I add ches amount to the rest of the column and the columnadu. Lesson to yente withdrawal chesadu, withdrawal chesnanto, yente column survived. It's very important. We do first investment 8000 chesadu, first 6 months 8000 donadu, then Tarvata in chesadu 8000 and 4000 thesis and gravity, 8 minus 4, then you'll get 4000 and he survived that with that 4000 for the rest of the 6 months. A 4000 middle 6 months survived alage b idu kuda find out chesam and consider ratio teesesukunnam simplify chesthe manki ratio profit share ratio santu ochindi 2:3 ochindi so 2:3 lo what is the share of 200 2 by total parts is 5 into the given value 6000 then you will get 2400 is the answer right next abc starts a business A advance 6000 for 8 months and B advances 7000 for 6 months and C advances 6000 for 5 months. If the profit is 4000, find the share of C. Ante we do 6000 toti 8 months under anta, B 7000 toti 6 months under anta, C 6000 toti 5 months under anta. And profit and the chini 4000 aste, find the C share in the profit. Anadu. అంటే ఇక్కడ మనకి 3 పార్టనర్స్ ఉన్నారు ఏబిసి వాళ్ళు ఏం చేశారంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొంతకాలమే ఉండి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అనుకుంటే కనుక మధ్యలోగా షేర్ చేసి ప్రాఫిట్ ఇచ్చారమ్మ ఒకవేళ ఏబి ఇద్దరు బిజినెస్ స్టార్ట్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ విల్ గో విత్ ఏ అండ్ బి ఇద్దరు కలిపి బిజినెస్ స్టార్ట్ చేశారు బిజినెస్ స్టార్ట్ చేసిన 6 మంత్స్కి ఏ వదిలేసి వెళ్ళిపోయాడు ఏ వదిలేసి వెళ్ళిపోతే 6 మంత్స్ తర్వాత వాళ్ళకి ఎంత వస్తుంది అనేది షేర్ చేసి ఇచ్చారు ఎందుకు అంటే ప్రాఫిట్ 1 ఇయర్ తర్వాత వస్తుంది 1 ఇయర్ తర్వాత వచ్చిన తర్వాతే వాళ్ళకి ఏం చేస్తారు అమౌంట్ సెటిల్ చేస్తారు అంతేగాని మధ్యలో కూడా 6 మంత్స్ తర్వాత వెళ్ళిపోయాడు సో నీకు ఎంత వస్తుంది అని చెప్పేసి ఇచ్చేలేరు ఎందుకంటే వాడు ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేసేది 1 ఇయర్ తర్వాత క్యాలిక్యులేట్ చేస్తాడు సో వాడు 6 మంత్స్ దాకా ఎంత ఇన్వెస్ట్ చేశాడు చూసుకుని దాని రేషియో ప్రకారం దెల్ డివైడ్ ద ప్రాఫిట్ షేర్స్ రైట్ సో వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్ వీ హ్యావ్ 3 క్యాండిడేట్స్ ఏబిసి ఏ బిసి ఏ ఇన్వెస్ట్మెంట్ అంత ఇట్స్ అ వాల్యూ ఆఫ్ 6000 ఏ 6000 పెట్టాడు అండ్ బి ఎంత పెట్టాడు 7000 పెట్టాడు అండ్ సి ఎంత పెట్టాడు 6000 పెట్టాడు వెరీ గుడ్ అండ్ ఏ చేసిన ద బిజినెస్ ఫర్ 8 మంత్స్ అంటే ఏం చేయాలి మనం ఇంటూ 8 తీసుకుంటాం అండ్ బి ఎంత కాలం ఉన్నాడు హీ చేసిన ద బిజినెస్ ఫర్ 6 మంత్స్ అండ్ సి ఎంత కాలం ఉన్నాడు అంటే 5 మంత్స్ ఉన్నాడు రైట్ నా యూ హ్యావ్ టు కన్సిడర్ ద రేషియో రేషియో తీసుకుని సింప్లిఫై చేసేస్తాం అనుకోండి ఏమొస్తుంది మనకి ఆల్ ద 3 జీరోస్ గెట్ క్యాన్సిల్ అండ్ హియర్ 6, 6 and 6 గెట్ క్యాన్సిల్ నౌ ద ఫైనల్ రేషియో యుల్ గెట్ 8:7:5 రైటా 8:7:5 అంటే మనకి ఏం కావాలి వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి కావాలి సి షేర్ కావాలి కాబట్టి సి షేర్ ఏముంటుంది 5 బై టోటల్ పార్ట్స్ అంతా 8+7 అంటే 15, 15+5 అంటే 20 ఇంటూ వాళ్ళకి ప్రాఫిట్ ఎంత వచ్చింది ద వాల్యూ ఈస్ 4000 అవునా 4000 సో ఇది 40లో 2 టైమ్స్ పోతుంది దాట్ మీన్స్ ఇట్స్ 200 5 2 10 దాన్ యుల్ గెట్ 1000 సో సి షేర్ ఎంతంటే 1000 అనమాట అదే బి షేర్ అడిగాడు బి కింది పార్ట్స్ ఉన్నాయి 7 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 7 బై టోటల్ పార్ట్స్ ఎంత 20 ఇంటూ ద గివెన్ వాల్యూ 4000 సో 20 అంటే ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందంటే యుల్ గెట్ 2 20 7 2స్ ఉంది కదా 14 7 × 20 140 దాన్ యుల్ గెట్ 1400 ఏది కావాలి అప్పుడు ఏం చేస్తాం 8 బై 20 ఇంటూ 4000 ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుందంటే 20 టైమ్స్ పోతుంది అంతేనా దాన్ యుల్ గెట్ 1600 రైట్ నెక్స్ట్ చూడండి వాడేమన్నాడు ఏ ఇన్వెస్ట్ 4000 బట్ బి ఇన్వెస్ట్ 6000 ఇన్ ద బిజినెస్ 20% ఆఫ్ ద ప్రాఫిట్ వాజ్ రిసీవ్డ్ బై ఏ ఫర్ మేనేజింగ్ ద బిజినెస్ అండ్ ద రెస్ట్ వాజ్ డివైడెడ్ ఇన్ ద ప్రపోర్షన్స్ టు దేర్ క్యాపిటల్స్ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈస్ 3000 గుడ్ చూడండి
ఇందులో మనం డిస్కస్ చేసాం ఇందాక. ఎందుకంటే ఏ బిజినెస్ చూసుకుంటాం కోసం వాడేమన్నాడు, శాలరీ అన్న తీసుకుంటాడు లేదంటే బిజినెస్లో ఎడిషనల్ ప్రాఫిట్ అన్న తీసుకుంటాడు అని చెప్పుకున్నాం. సో ద సేమ్ థింగ్ హ్యాపెన్ హియర్. ఏం జరిగింది ఇక్కడ, ఏ ఇన్వెస్ట్ 4000, అంటే ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు. ఏ ఎంత చేశాడంటే 4000 ఇన్వెస్ట్ చేశాడు, అండ్ బి ఎంత ఇన్వెస్ట్ చేశాడు, అండ్ హీ ఇన్వెస్ట్ 6000, రైట్? వీడు 6000 ఇన్వెస్ట్ చేశాడు ఇన్ బిజినెస్. 20% ఆఫ్ ద ప్రాఫిట్ వాజ్ రిసీవ్డ్ బై ఏ ఫర్ మేనేజింగ్ ద బిజినెస్. వాడేమన్నాడు, వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో ప్రాఫిట్లో 20% ఏ తీసుకుంటున్నాడంట. ఎందుకు తీసుకుంటున్నాడు అంటే బిజినెస్ దగ్గరుండి చూసుకుంటున్నాడు. సో ఈ విల్ కాల్ ఇట్ అస్ ఏ ఇస్ ద యాక్టివ్ పార్ట్నర్ అనుకోవచ్చు, అండ్ బి ఇస్ ద స్లీపింగ్ పార్ట్నర్ అనుకోవచ్చు, రైట్? ఇంకోటి ఏమన్నాడు, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈక్వల్స్ టు 3000. టోటల్ ప్రాఫిట్ 3000 వస్తే బి షేర్ ఎంత అని అడిగాడు. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి ఇఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 3000? నౌ అంటే వీళ్ళు మధ్యలో ఎక్కడన్నా విడిపోయారా? ఎక్కడ వెళ్ళలేదు. ఇన్ ఇఫ్ ఏ ఇన్వెస్ట్ 4000 అండ్ బి ఇన్వెస్ట్ 6000 ఇన్ ద బిజినెస్, 20% ఆఫ్ ద ప్రాఫిట్ వాజ్ రిసీవ్డ్ బై ఏ ఫర్ మేనేజింగ్ ద బిజినెస్ అండ్ రెస్ట్ వాజ్ డివైడెడ్ ఇన్ టు ద టూ ఇన్ ప్రపోర్షన్స్ టు దేర్ క్యాపిటల్స్, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి? అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇద్దరు కలిసేవన్నారు. సో రేషియో డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ద రేషియో యూ విల్ గెట్ ఎంత వస్తుంది అంటే 2:3 రేషియోలో వస్తుంది. ఇప్పుడేమన్నాడు, ఇందులో 20% వాడు తీసుకుంటాడండి ప్రాఫిట్లో. సో 3000లో 20% అంటే ఎంత? 600. 600 తీసేసిన తర్వాత ఇంకెంత ఉంటుంది? 2400 ఉంటుంది. దీన్ని ఏ రేషియోలో తీసుకోవాలి? వాడు వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి అని అడిగాడు కదా. సో బి షేర్ కావాలంటే బి 3 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 3 పార్ట్స్ బై 5 పార్ట్స్ ఇంటూ 2400. సో వాడపనియో ఇందులో మనకి 4 టైమ్స్ పోతుంది, 20 ఇంటూ 4 ఉంది, ఇంకా 8 టైమ్స్ పోతుంది, 8 5 40 అండ్ 0. నౌ యుల్ గెట్ 0 3 8 ఇన్ ద 24 అండ్ 2 హియర్ 12 14 14 40, దట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి. 1440 దట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి. బి షేర్ ఎంత వచ్చిందంటే 1440 వస్తుందమ్మా. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ అని అడిగాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ షేర్ అడిగాడు అనుకో, డైరెక్ట్గా ఏం చేస్తాం? ఇఫ్ యూ రిక్వైర్డ్ ఏ షేర్, ఏకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి. 2/5 ఇంటూ గివెన్ వాల్యూ ఎంత? 2400. ఇది ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి? 480 టైమ్స్ పోతుంది. 480, దాట్ మీన్స్ వాట్ యుల్ గెట్? 500 అంటే 1000, దాన్ యుల్ గెట్ 960 హియర్. 960 అంటే ఈ ప్రాఫిట్లో వీడికి 960 షేర్లో ఎంత వచ్చింది, అండ్ 20% అడిషనల్ ప్రాఫిట్ తీసుకున్నాడు కదా. 20% అంటే మనకి ఎంత? 600. అవునా? ద వాల్యూ ఈజ్ 600. సో ఈ 600 దీనికి యాడ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 0 6 and 15. దిస్ ఈజ్ ద టోటల్ షేర్ ఆఫ్ ఏ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే బి షేర్ కావాలి, ఏ షేర్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడు కండిషన్ ఇచ్చాడంటే హియర్ వీ హ్యావ్ ఏ. వాడు ఏం చేశాడంటే బిజినెస్ చూసుకోవడం కోసం 20% ఎడిషనల్ ప్రాఫిట్లో 20% తీసేసుకుంటున్నాడు అని చెప్పారమ్మ. 20% తీసేసుకుంటున్నాడంటే మనం ఏం చేయాలి? ఆ ఏ ఎంత అయితే డబ్బులు ఎంత పర్సెంట్ తీసేసుకుంటున్నాడో వాడు తీసేసుకోగా మిగిలింది ప్రపోర్షనల్లో ఉన్నదట, రైట్? సో తీసేసుకోగా అంటే మనం ఏం చేస్తాం? రేషియో తీసుకున్నాం, 2:3 రేషియోలో వచ్చింది, అండ్ ప్రాఫిట్ ఇచ్చాడు 3000 ఇచ్చాడు. ఆ 3000లో 20% ఎంత వస్తుంది? 10% అంటే ఇట్ ఈజ్ గాల్ 300. 20% కాబట్టి 600. సో 600 తీసేసుకున్న తర్వాత మిగిలిన దాంట్లో అంటే అవుట్ ఆఫ్ 3000 600 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 2400. ఆ 2400లో ఏం జరిగింది? ఈ ఆ 2400ని వీళ్ళిద్దరూ ఏ రేషియోలో షేర్ చేసుకోవాలి? 2:3 రేషియోలో షేర్ చేసుకోవాలి. సో బి అడిగాడు కాబట్టి బీకి 3 పార్ట్స్ ఉన్నాయి, అవుట్ ఆఫ్ పార్ట్స్ 5 × 2400, దాన్ని విల్ గెట్ ద రిజల్ట్ 1440. సో బీకి వచ్చిన అమౌంట్ ఏంటంటే 1440. నౌ ఏ అండ్ బి రెంట్ అ ఫీల్డ్ ఫర్ గ్రాజింగ్ దేర్ కౌస్. అంటే ఏ అండ్ బి ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కౌస్ కోసం ఒక ఫీల్డ్ని రెంట్కి తీసుకున్నారన్నమాట. ఏ పుట్స్ 25 కౌస్ ఫర్ 6 వీక్స్ వైల్ బి పుట్స్ 40 కౌస్ ఫర్ 5 వీక్స్. ఏంది పెట్టాడు? 25 కౌస్ పెట్టాడు. ఎంతకాలం పెట్టాడు? 6 వీక్స్ పెట్టాడంట. వైల్ బి పుట్స్ ఎంత? 40 కౌస్ ఫర్ 5 వీక్స్. ఇఫ్ ఏ పేస్ 1500 యాజ్ రెంట్, అంటే ఏ మొత్తానికి 1600 పే చేస్తే కనుక హౌ మచ్ షుడ్ బి పే టువర్డ్స్ ద రెంట్? బి ఎంత పే చేసి ఉండొచ్చు అని అడిగాడు. సో క్వశ్చన్ అర్థం చేసుకోండి, ఏబి ఇద్దరు ఉన్నారు, ఒక ఫీల్డ్ రెంట్కి తీసుకున్నారు,
ఆ ఫీల్డ్లో వాళ్ళు ఏం చేశారంటే కౌస్ పెట్టుకుందాం అనుకున్నారంట. కౌస్ పెట్టుకుందాం అంటే ఏ ఎన్ని పెట్టాడు, హౌ మెనీ ఆర్ దేర్, హీ పుట్ 25 కౌస్ ఫర్ 6 వీక్స్. ఏమి పెట్టాడు, 25 కౌస్ ఫర్ 6 వీక్స్. అండ్ బి ఎంత పెట్టాడు, 40 కౌస్ ఫర్ 5 వీక్స్. 40 కౌస్ ఫర్ 5 వీక్స్. అయితే ఇఫ్ ఏ పేస్ 1500, ఒకవేళ రెంట్ వీడు 1500 పే చేస్తుంటే బి ఎంత పే చేయాలి అని అడిగాడు. ఇట్స్ వెరీ సింపుల్. 25 కౌస్ 6 వీక్స్ పెట్టారనుకో అమ్మా, అంటే టోటల్ కౌస్ ఎన్ని ఉంటాయి 6 వీక్స్కి, విల్ గో విత్ 6 వీక్స్ అంటే 25 ఇంటూ 6, అదే వాడు ఏం చేద్దాం అంటే 150 కౌస్కి ఎంత పే చేశాడు, 1500 పే చేశాడు. అంటే పర్ కౌ ఎంత పే చేసినట్టు, 10 రూపాయలు పే చేసినట్టు, అవునా. బి ఎంత పెట్టాడు, 40 కౌస్ ఫర్ 5 వీక్స్, అంటే 40 ఇంటూ 5, వాట్ యుల్ గెట్, 40 ఇంటూ 5, 5 4 20, అంటే 20 దాని 200 కౌస్ ఉంటాయి. 200 కౌస్ ఉంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, 200 పే చేయాలి బి, అంతే కదా. సో ఏం చేద్దాం, విల్ గో విత్ దిస్. ఇఫ్ యూ కన్సిడర్ ద రేషియో, ఇక్కడ రేషియో తీసుకున్నట్టు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ టోటల్ ఎంత ఉంటుంది అంటే 25 ఇంటూ 6 ఇస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ ఏ, అండ్ 40 ఇంటూ 5 ఇస్ ద టోటల్ వాల్యూ ఆఫ్ బి, అవునా. ఇది 5 ఇందులో టైమ్స్ పోతుంది, 5 పోతుంది, అండ్ 5 వన్స్, ఈ 5 ఇందులో టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది, 5 8 40, అండ్ దేర్ షుడ్ బి గో విత్ 3:4 రేషియోలో పే చేయాలి. వాడు 3x ఇచ్చాడు, 3x 4x అనుకుంటే ద వాల్యూ 3x ఇచ్చాడు, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1500, దాన్ యుల్ గెట్ x ఈక్వల్స్ టు 500. ఎక్స్ 500 అంటే వీడంతా 4x పే చేయాలి కాబట్టి 4 ఇంటూ 500, దాన్ యుల్ గెట్ 2000. ఇయో ఇలా అన్న ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. డైరెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 25 కౌస్ వాడు ఏం చేస్తే 6 వీక్స్ ఇచ్చాడు, అంటే మనం ఏం చేద్దాం అంటే 25 ఇంటూ 6 టోటల్ 25 ఇంటూ 6 150 కౌస్ అనుకున్నాడు కనుక ఆ 150 వాల్యూస్కి ఎంత పే చేశాడు వాడు, 1500 పే చేశాడు. అంటే 150కి 1500 పే చేస్తే ఒకటి దానికి ఎంత పే చేస్తాడు, 1500 బై 150, దాన్ని యుల్ గెట్ 10, అంటే కౌకి 10 రూపాయలు పే చేశాడు అని ఫైండ్ అవుట్ చేశాం. తర్వాత ఏం చేశాడు, బి ఏం చేశాడు, 40 కౌస్ ఫర్ 5 వీక్స్ అన్నాడు. 40 ఇంటూ 5, దాన్ని యుల్ గెట్ 200 కౌస్ అనుకుందాం. ఒక కౌకి 5 రూపీస్ 10 రూపీస్ అనుకున్నాడు, 200కి ఎంత, దాన్ని యుల్ గెట్ 2000, రైట్, డన్. ఇంకోటి చూడండి, ఏ స్టార్ట్స్ ఎ బిజినెస్ విత్ 30,000 అండ్ 4 మంత్స్ లేటర్ బి జాయిన్స్, ఇఫ్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ద ప్రాఫిట్స్ ఆర్ డివైడెడ్ బై ఏ అండ్ బి ఇన్ ద ప్రపోర్షన్ ఆఫ్ 9:4, బీస్ క్యాపిటల్ ఈజ్ అనడము. ఏ స్టార్ట్స్ ఎ బిజినెస్ విత్ 30,000 అండ్ 4 మంత్స్ లేటర్ బి జాయిన్, ఆన్సర్ ఆప్షన్ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసేసాం అనుకోమ్మా. 30 ఇంటూ 12 ఇది ఈక్వల్స్ టు, ఫస్ట్ ఆప్షన్ ఏమనుకుందాం, 25 అనుకుందాం, 25 ఇంటూ 8, అంతే కదా. ఇది 2 ways సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ యు ఆర్ వెరీ క్లియర్, సో డైరెక్ట్గా ఆన్సర్ ఆప్షన్స్ అనుకుని సబ్స్టిట్యూట్ చేసేద్దాం. దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఏ ఉన్నాడు, ఏ స్టార్ట్ చేశాడు, ఎంత స్టార్ట్ చేశాడు, 30,000 స్టార్ట్ చేశాడు, అవునా. The value is 30,000 and it stays for all the 12 months. And after 4 months, and 4 months later B joins. And B join 4 months, tarvata and 8 months on adu X value on kundam. Idi ratio ichadu. Ee ratio anthaki equal on adu. The ratio is 9:4 on adu. Anna? So 9:4. Answer option lo man kye onna options hu. 20,000, 18,000, 25,000 and none. First change adhan 25,000. Let us assume 25,000. కాకపోతే ఇంకోటి సబ్స్టిట్యూట్ చేద్దాం. సింప్లిఫై చేసాం అనుకో, ఏమొస్తుంది, 3 జీరోస్ గెట్ క్యాన్సిల్ అండ్ 5 6 అండ్ 5 5, దిస్ వన్ యుల్ గెట్ 3 times పోతుంది, 4 2 times పోతుంది, దెన్ యుల్ గెట్ 10:2 రావట్లేదు, అవునా. దెన్ యుల్ గో విత్ 20,000 అనుకుందాం, ఎందుకంటే మనం 18,000 25 20 అనుకుందాం. 20 అనుకుంటే వాట్ హ్యాపెండ్ ఇయర్, 20,000 అంటే ఆల్ ద 4 జీరోస్ గెట్ క్యాన్సిల్ అండ్ 3 times 2 times, ఇంకేముంది మనకి, ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ 3 ఉంది, దాన్ యుల్ గెట్ 9:2,
maybe the out of the four, yes, 9:4. So 20,000 invest is Jan and Matam. Children. Answer option this killer director substitute Jesadam. Mana 20,000 ankundam. A and invest is 30,000 invest is and stays in the business for 12 months and B stays in the business for 8 months. Let us consider we will substitute the answer option A that is equals to 20,000. Wakavala B 20,000 chase unte then equal avali 9:4 ki equal avalanadu. So simplify Jesadam. 4 zeros get cancelled. Indra 3 times pothani, Indra 2 times pothani, 3 zar 9 is to 2 zar. What is the satisfying the cover T? B invest the amount of 20,000 and this one down. Alla if you want to go with the manual method, 30,000 into 12 is equals to 8 into x is equals to 9:4. This is to this one. You want to cancel out there? I think cancel this as the comfort one. We will go with the 3 times both and 2 times both and it 2 and 8 in the times both and 15 times what no na 15,000 into 3 by x is equals to 9/4. Simplify just you will get the answer. Indra 3 times what ni and e3 indra ni times what ni 5,000 then you will get x equals to 5,000 na. Simplification cross multiplication is 5,000 into 4 x is equals to 20,000. Cross multiplication 4 5,000 into 4 you will get 20,000 is equals to x. So x value and 20,000. Direct answer substitute is the comfort gunta substitute. Otherwise, go with the manual method. In the country, what my x and gunta can get then equal ratios which is said 9:4 equal and profit ratios and together. The profits are divided by A and B in the proportion of 9:4 and ichadam. So adanki equal jastam, right? And see here, A and B starts a business with initial investments in the ratio 12:11 and their annual profits were in the ratio 4:1. If A invests the money for 11 months, B invests the money for how much? Answer option this kali substitute chesed me. A and B starts a business with an initial investment ratio is 12:11 and then equal avali weed ent months unnadu weed 11 months unnadu and we don't know x months anukundam ee ratio then equal ayindi 4:1 ki equal ayindanta 4:1 ki equal ayindanta aithe B invests for how many months annadu investment kavalanti investment to number of months investment to number of months daniki equal cheyali so 12 into 11 months is to 11 into x months is equals to 4:1 simplify just 12 into 11 by 11x is equals to 4/1 11 cancel idi indilo annadu pothundi manaki 3 times pothundi then you will get x equals to 3 ante A 11 months unnadu B 3 months unnadu we'll go with option A right so manaki problems elane untai B clear with the concept clear ga undali manaki if you are very clear with the concept answer option teeskele direct substitute chesthe vachestamu oka vela answer manam 3 anukunnam anko ikkada em vastadi 12 into 11 by 11 into 3 ante 11 cancel chesestam 12:3 migilindi 12:3 ante again 1:4 1:4 ante ikkada 4 admin ఇక్కడ ఏమవుతుందండి ఇక్కడ 3 అనుకున్న సబ్స్టిట్యూట్ చేద్దాం అంటే 12 into 11 is to 11 into మనకి ఏమవాలి 3 రేషియో ఏమవుతుంది 11 క్యాన్సిల్ అవుతుంది ఇందులో 4:1 సరిపోయింది కాబట్టి 3 మంత్స్ దీనికన్నా ఇది ఈజీగా వచ్చేస్తుంది సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏ ప్రాబ్లం అన్నా కానీ మనం ఏం చేస్తాం వి కెన్ సాల్వ్ బై యూజింగ్ 3 టు 4 మెథడ్స్ అంటే మాన్యువల్ గా మెథడ్ ఉంటది అండ్ ఫార్ములా ఇంప్లిమెంటేషన్ ఉంటది లాజికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటది లేదంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ మేబీ ఆన్సర్ ఆప్షన్ ఏ రైట్ అనుకుని సాల్వ్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తాము అవలే సాటిస్ఫై అవ్వకపోతే ఏం చేస్తాం అంటే నెక్స్ట్ ఆప్షన్ సాల్వ్ చేస్తాం ఎందుకు అంటే మనకి వాడు ఖచ్చితంగా ఈ నాలుగిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అయ్యి ఉండాలి అవునా నాలుగిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై వాడు ఇచ్చే క్వశ్చన్కి 4 ఈక్వేషన్స్ ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలి ఖచ్చితంగా డన్ సో ప్రాక్టీస్లో వచ్చేస్తుంది ప్రాక్టీస్ చేయండి ఏమైనా డౌట్లు ఉంటే పోస్ట్ చేయండి రైట్ డన్